కంటిన్యూస్. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామ సచివాలయ వ్యవస్థను రేపు తూర్పుగోదావరి జిల్లా కరప నియోజకవర్గంలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే సీఎం ప్రోగ్రామ్కు సంబంధించిన ఏర్పాట్లు మంత్రి కన్నబాబు పరిశీలించారు. సీఎం ప్రోగ్రామ్కు సంబంధించిన మరింత సమాచారం మంత్రి కన్నబాబుతో మా ప్రతినిధి సతీష్ పంచుకుంటారు. టేక్ ఎ లుక్. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవం తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్నాయి. రేపు తూర్పుగోదావరి జిల్లా సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయినాయి. ప్రస్తుతానికి మనతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే తొలిసారి జగన్మోహన్ రెడ్డి అధికారికంగా సీఎంగా తూర్పుగోదావరి జిల్లాలో అడుగు పెడుతున్నారు. అది కూడా ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మన జిల్లాలో ప్రారంభమవుతుంది. అది మీ నియోజకవర్గంలో ప్రారంభమవుతుంది. ఏ విధంగా ఉంది, అసలు ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఒక వ్యవస్థకి తూర్పుగోదావరి జిల్లాలోని ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప శ్రీకారం చుట్టడం అనేది, ఈ కరపలో శ్రీకారం చుట్టడం అనేది మాకు ఒక అదృష్టంగా ఒక అవకాశంగా భావిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఉదయం 10:30 ఇక్కడికి వచ్చి గాంధీ జయంతి రోజున ఈ పెద్ద వ్యవస్థ, ఇది ఈ దేశంలోనే తొలిసారి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి దాదాపు 126,000 మంది ఉద్యోగులను ఏర్పాటు చేసి ప్రజల ముంగిటికి పరిపాలన తీసుకొచ్చే ఈ కార్యక్రమాన్ని ఆయన ఇక్కడ ప్రారంభించడం అనేది నిజంగా ఒక గొప్ప అవకాశం, మాకు ఒక అదృష్టం. అందుకే మేము అందరం కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఆయన అధికారికంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా తూర్పుగోదావరి జిల్లాకు వస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత ఈ అది కూడా ఇంత శుభప్రదమైన కార్యక్రమం నిర్వహించడానికి రావడం అనేది, ఈ తూర్పు ఎప్పుడు మార్పుకి సంకేతం అంటాం. అలాంటి తూర్పు నుంచి ఈ పెద్ద కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇది మాకు వచ్చిన అవకాశం, అదృష్టం. ఇప్పుడు గాంధీ జయంతి రోజు ఈ కార్యక్రమం చేపట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే నిజంగా గ్రామ స్వరాజ్యం కోసం ఆ రోజు స్ఫూర్తినిచ్చిన ఎవరు అని అంటే జాతిపిత. కాబట్టి ఇదే కరెక్ట్ అయిన రోజు. జాతిపిత పుట్టినరోజున ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఆయన భావించారు. అందుకోసం స్టార్ట్ చేస్తున్నాం. రేపు ఉదయం ఎన్ని గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది? సీఎం గారు ఏ విధంగా ఉంటుంది? ఉదయం 10:30 స్టార్ట్ అవుతుంది. ఉదయం 10:30 స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1:30 వరకు ఆయన ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుమారుగా అంటే ఇప్పుడు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, వాళ్ళకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు పూర్తి చేశారు? ఇంతమంది అని చెప్పలేము, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన తొలిసారి వస్తూ ఉన్నారు. మీరు చూసారు ఎంత హ్యూజ్గా ఏర్పాట్లు చేస్తున్నామో, పెద్ద ఎత్తున వస్తారు. అది ఎంత అనేది ఒక సంఖ్య చెప్పలేం, కానీ చాలా భారీగా ఉంటారు. ఇదే పరిస్థితి గ్రామ సచివాలయాలు ప్రారంభోత్సవం అనేది నిజమైన గాంధీకి నివాళులర్పించే జయంతి రోజు ప్రారంభించడం చాలా ప్రతిష్టాత్మకమైన మంచి కార్యక్రమం అయితే మాత్రం కురసాల కన్నబాబు చెప్తున్నారు. రేపు ఉదయం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ మీద అయితే సతీష్ 24 తూర్పుగోదావరి జిల్లా కరప నుండి.